సుదీయన వాళ్ళారన్న ఉన్నారా ఇదిగో నా కత్తి ఏయ్ ఏంట్రా ఒకసారి నేను చూసుకుంటాను రే కత్తి చూసి నమస్తే బాలన్న ఏంటి ఇలా వచ్చావు ఏదైనా ప్రాబ్లమా ఏం లేదు నేను చూసుకుంటానులే ఏంటండి నా షర్ట్ ఎందుకు పట్టుకున్నారు నీ జేబులో పర్స్ ఉందేమో చూడు లేదండి అయ్యో అవును సెట్ మన వాళ్ళు కన్ఫ్యూజ్ చేశారు ఎలాగైనా కనిపెడతానులే మొట్టమొదటిసారిగా సుసేన్ నేను అప్పుడే చూశాను తనే సుసేన్ నాకు అప్పుడు తెలియదు కానీ తనే సుసేన్ ఉంటే బాగుంటుందని నా మనసు కనిపించింది సుసేన్ చూడగానే ఇన్నాళ్ళు నేను ఎదురు చూసింది ఈ అమ్మాయి కోసమేనా ఈ క్షణం కోసమేనా అనిపించింది తర్వాత నాకు ఏమీ కనిపించలేదు సుసీ మాత్రమే కనిపించింది తనే సుసీ అయి ఉండాలని నా మనసులో దేవుణ్ణి ప్రార్థిస్తూ దగ్గరికి వెళ్ళాను నేనే సుసీ చెప్పు బాలు కదూ సుసీ ఇటువంటి నేను తీసుకొస్తాను వదిలే పర్వాలేదు నన్ను ఎలా గుర్తుపట్టారు సింపుల్ అంకుల్ ఫోన్ చేసి చెప్పారు నన్ను తీసుకెళ్ళడానికి బాలు అనే ఒక అతను వస్తారని అతను ఎలా ఉంటాడంటే ఒక చోట నిలబడకుండా హుషారుగా అటు ఇటు తిరుగుతూ చాలా ఫ్రెండ్లీగా స్మార్ట్ గా బయటికి బుద్ధిమంతుల్లా లోపల ఫైర్ తో ఓవరాల్ ఇమాజిన్ చేసుకుంటుంటే మీరే వచ్చారు మీరే బాలు అంటారని మిమ్మల్ని గమనిస్తూ ఉన్నాను వచ్చేసారు చివరిగా అంకుల్ మాట చెప్పారు మీరు చాలా డీసెంట్ అని భలే కనిపెట్టేశావు మామా ఏంట్రా మామా సైలెంట్ గా వస్తున్నా పరువు తీకు చూస్తే నేను డీసెంట్ అనుకుంటుంది అలాగే మెయింటైన్ చేయాలి అందుకని మెడ కూడా తిప్పకుండా మిలిటరీ వాళ్ళగా స్టిఫ్ గా రావాలా మూసుకొని రారా ఇలా చూడమ్మా వీళ్ళ ఇంట్లో నేను డ్రైవర్ గా చేరినప్పటి నుండి వీళ్ళలో ఒక్కరు కూడా ఇంతవరకు నా బండి ఎక్కలేదు పని చేయకుండానే జీతం తీసుకుంటున్నాను నువ్వు వచ్చావు కదా ఈ రోజు నా డ్రైవింగ్ పవర్ ఏంటో చూపిస్తాను ఇది నేను వెనక పెట్టాను నువ్వు ముందు కూర్చో నువ్వు వెళ్ళి కార్లో కూర్చో చూసి మరి మీరంతా మేము బైక్ లో వస్తాం అయితే నేను బైక్ లోనే వస్తాను మరి నేను ఎవరితో వెళ్ళాలి లగేజ్ జాగ్రత్తగా తీసుకురా నా కారు ఎప్పుడు మోక్షం దొరుకుతుందో డీసెంట్ గా మెయింటైన్ చేయాలి కదా బైక్ నడిపేటప్పుడు కూడా అలాగే మెయింటైన్ చేయి అంతేనా అంతే రే బాలు ఓవర్ స్పీడ్ కాస్త తగ్గించమ్మా ఇది బండా ఎందుకు బండా వెళ్ళు 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 నీ టైం బాగుంది బండి నెట్టుకుంటూ పెట్రోల్ మిగులుద్ది ఎక్స్క్యూజ్ మీ కాస్త దారిస్తే అలా వెళ్ళిపోతాను ఎమర్జెన్సీ వాటిలో పుట్టావా ఎందుకంటే తొందర పో హలో అంకుల్ నాకు కొంచెం లిఫ్ట్ ఇస్తారా ఐ యామ్ వెరీ సారీ నేను కలిసి లిఫ్ట్ ఇచ్చిందే లేదు అంకుల్ అంకుల్ ఈ ఒక్కసారి మీ ఫోన్స్ మార్చుకోకూడదా ఏమని చూసి సైకిల్ వెళ్తానంటున్నావు మరేం చేయను నువ్వు బైక్ నడుపుతున్నావు ఎద్దుల బండి నాయో ఎంత మాట అన్నావు ఇప్పుడు చూడు నమస్తే అన్న ఏంట్రా ఎగస్ట్రా చేస్తున్నావా ఒకటి ఏం చేయాలంటే తెగుద్ది వీళ్ళెవరో కత్తులు అమ్ముకునే వాళ్ళ ఉన్నారు మావా బాయ్ నీకోసం ఎవరో వచ్చారు చెప్పకపోతే పేగ తెగుద్ది మావా వీళ్ళకి ఏరియా గురించి తెలిసినట్లేదు సొంత ఖర్చులతో సమాధి కట్టుకోకండి మావా రాణి ఎవడ ఎక్కడ బాలు చెప్పరు సేటు రావయ్యా రా ఆ రోజు ఎవరు లేకుండా చూసి కొట్టి వెళ్ళారు కదా మర్యాదగా వెళ్ళు బాలుకు తెలిసిందో రమ్మంటా తిరిగి నా కొడుకుని రమ్మంటరా చూద్దాం ఏయ్ పిలవరా ఆడి కోసం వచ్చావరా పిలవరా ఏంట్రా అలా చూస్తున్నావు ఎవడరా ఇక్కడ బాలు బాలు ఎవరని బాలుని అడుగుతున్నావు
సోనామీ వస్తుందని తెలిసి శనక్కాయలు అమ్మడానికి వచ్చారే వాళ్ళకి ఎంత కోపం ఉండాలా మన బాలు చేతికి సిక్కారు కదా ఈ కాలుగతే అదో గతే ఎలాంటి ఎలాంటి పని చూసుకోండి చూడాలి తగలకూడని చోట్ల తగులుంటే ఏమై ఉండేది సరసు పసుపు నూరి పట్టివేయి బయట రా అవునయ్య గారు ఒంట్లో శక్తి ఉన్నంత వరకు అది చెయ్యి ఇది చెయ్యి అని చెబుతుంటారు రేపు కాలో చెయ్యబోయిందనుకో అంకాళమ్మ గుడి దగ్గర కూర్చొని బూష్టెత్తుకోవాలి ఏమయ్యా తినేది గుప్పెడు అన్నం అది నిజాయితీగానే సంపాదించుకొని తినొచ్చు అది వదిలేసి ఏమైనా తిన్నావా ఏందమ్మా సమతే మా కొట్టు మీద ఎప్పుడు దయ చూపిస్తా ఇదిగో ఇయ్యాలి వచ్చానుగా అవును సేటు గారు మాలేసుకున్నారు కదా మరి సేటు మాల తీస్తాడు ఏ మా సుసి వచ్చింది కదా మాలేసుకుంటే నీసు చేయడం కుదరదు నీసు లేకపోతే మాకెవరికి ముద్ద దగ్గర కదా తనేమో పెద్ద ఇంటి పిల్ల ఉన్నంత వరకు రుచిగా వండి పెట్టాలి కదా అందుకే మాల తీసాడు అయితే మాల తీసి అంత దగ్గర బంధువులా మరే సుసి వాళ్ళ నాన్న దగ్గరే మన సేటు 15 ఏళ్లకు పైగా పనిచేశాడు అప్పుడే నడివిరిగి మన సోదరు గారి దగ్గర పనిలో చేరాడు సుసి మన సేటు ఎత్తుకు పెంచిన పిల్ల చిన్నప్పుడు సుసి వాడిని ఎదుగెదుగుదో మాటల్లో పెట్టి ఎముకలేత్తను నువ్వు ఇంటికి వెళ్ళు సుమతి మెత్తటి ముక్కలు చూసి పట్టుకొస్తాను వెళ్ళు అట్టగే వచ్చేటప్పుడు వడ్డీ డబ్బులు మర్చిపోక నీ చేత్తో ఉండే పులుసులో ఇవన్నీ ఉడికిపోవాలని ఎంతగా ఆశ ఎదురు చూస్తున్నా చూడక ఇదిగో సొల్లు కబుర్లు ఆపి బుట్ట తీసుకొని ఇంటికి అడిగిరా చేపలు రొయ్యలు బంబిడైలు రూమ్ చాలా ప్రెజెంట్ గా ఉంది అంకుల్ ముందే నా రూమ్ నువ్వు వస్తున్నావు అనగానే కొత్త టీవీ కొత్త ఫ్రిడ్జ్ కొత్త ఏసీ అదర కొడుతున్నావు సెట్ ఆ కాలు దించరా నిజంగానా నేను ముందుగానే చెప్పాను కదా అంకుల్ నా కోసం స్పెషల్ గా ఏం చేయొద్దని నువ్వు ఇక్కడ ఉన్నంత వరకు బాగుండాలి అంతే మంచి స్మెల్ వస్తుంది మటన్ ఫిష్ సుమతి నీ కోసం కిచెన్ లో మిలిటరీ హోటల్ నడుపుతుంది పద రా ఏంటి అంకుల్ బెంగళూరు కొంచెం ఉద్దేశమే లేదా నువ్వే వెళ్ళి తీసుకోపో పెళ్ళాడువా నువ్వు
సేటు దీన్ని ఎక్కడ పెట్టాలి? ఇగో అక్కడ పెట్టు. సేటు కొంచెం నీళ్ళు ఇవ్వు. ఆ వినిపించలేదు. ఏ సుమతి కొంచెం మంచి నీళ్ళు ఇవ్వు. ఏ నువ్వే తీసుకొని తాగ. అందరికి నేను పని చెప్తుంటే ఇది నా కోడ రాస్తా. ఏ అతను ఎంత టైర్డ్ అయి వచ్చాడు, మంచి నీళ్ళు అడిగితే ఇవ్వకూడదా? వద్దు శశి. అయ్యా నీకు ఆడి గురించి తెలీదమ్మా. లేదు లేదు, ఒక్కసారి చూస్తే చాలు ఎవరలాంటి వాళ్ళు తెలుసుకోవచ్చు. అతను చాలా మంచివాడు. బాలు మంచాడా? అయిపోయా. అదే మంచినీళ్ళు అడిగారు కదా, ఎవరు పట్టించుకోలేదు. నువ్వు చాలా మంచిదాన్ని సుసి. సుసి ఆ ఫ్యాన్ కొంచెం ఆన్ చేయవా, బాగా వేడిగా ఉంది. సుసి ఆ ఫ్యాన్ కొంచెం ఇటువైపు దిప్పు, ఇటు ఇటు ఇటు. ఏ సుసి కొంచెం లెఫ్ట్ దిప్పు, లెఫ్ట్ లెఫ్ట్. అంతే, అలాగే వచ్చు స్టడీ. సుసి ఆ టేబుల్ కొంచెం ఇటువైపు జరుపు. ఏంటి పెయిన్? అమ్మడు జరుపు. కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా, ఓవర్గా ఉందా? సరే నేనే పెట్టుకుంటానులే. సుసి ఈ ఆయిల్ ను రిలీజ్ అయినట్టే ఇది. సుసి దాంతో ఏంటి మాటలు, ఈ టేబుల్ మీద నవరత్న ఆయిల్ ఉంటుంది. ఇవ్వు. ఏంటది? నడు నొప్పి సుసి, లేవలేకపోతున్నాను. సుసి కొంచెం పెయిన్ గా ఉంది, నీ చేత్తోనే రాసేవా? అదే ఆ పంచ్ ఇచ్చినప్పుడు కొంచెం లాక్ అయింది, ప్లీజ్. ఏం చెట్టు విశేషమా? ఉపవాసమయ్యా. మటన్ ఫిష్ కొన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఒట్టి పొకారు మొత్తం లాగించేస్తాడు, మనకేం మిగిల్చడు. చూసి దిక్కులు చూడకుండా పంచ్ చూడు. జాగ్రత్త, మెల్లగా కొంచెం వెనక. మసాజ్ కూడా సరిగ్గా చేయడం తెలియట్లేదు నీకు. ఏ మసాజ్ ఏమంటే కైమా గుడ్డ కొడతామండి. గొంతు పిసికేస్తాను. హోర్ని బాగుందే సీను, అక్కడ దెబ్బలు తిన్నాడు హాస్పిటల్ లో పడితే నీకు ఇక్కడ ఆయిల్ మసాజా? ఏంటి బాలో ఈ రోజు ఫైట్ లో కొంచెం ఫోర్స్ ఎక్కువైనట్టుంది. లేదు, ఫింగర్ కొట్టమనేసరికి బ్లడ్ కొంచెం హీట్ అయింది రా. కరెక్ట్ గా చెప్పా. ఏంటి కరెక్ట్ కొట్టానంటే, అదేదో మంచి ఫిగర్ అయినా పర్వాలేదు.